हेलो ऑल, वेलकम बैक टू माय चैनल हरिकथा। जोनलगड्ड ललितादेवी गारी प्रेम पंदिरी पार्ट थ्री विन्नां कदा। पार्ट फोर कथ इला मोदलवुतुंदी। श्यामला कमला कल्ल पेळ्ळि सिंपल गा जरिगिपोयिंदि। एटू प्रेम विवाहमे गनुक वेरे मूडु निद्रलु अवि अंटू एमी वद्दनि अन्नाडु कमलाकर्। आ रात्रे शोभनं कूडा निर्णयिंचेशारु। तनकि नच्चे विधंगा तने अलंकरिंचुकुन्न गदिनि श्यामला స్వీట్స్ అవి అన్నీ సర్ది కూతుర్ని అల్లుణ్ణి గదిలోకి పంపి ఇంటికి వెళ్ళిపోయారు సూర్యారావు భ్రమరాంబలు. తెల్ల గ్లాస్ కొలాల్చి పైజమాలలో అచ్చు సినిమా హీరోలా కనిపించాడు శ్యామలకి కమలాకర్. అమ్మయ్యా, నా నిరీక్షణ ఫలించింది అంటూ ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు కమలాకర్. తన జన్మ ధన్యమైందని భావించింది శ్యామల. ఆ రాత్రి నవదంపతులు శృంగార సీమలో విహరించి ఏ తెల్లవారుజాముకో నిద్రపోయారు. బాగా తెల్లవారాక వచ్చిన భ్రమరాంబ కూతురు ముఖంలో వెలివిరుస్తున్న సంతోష తరంగాలను చూసి తృప్తిగా నిట్టూర్చింది. నా కూతురికి ఒక అండ తోడు దొరికాయి, ఇన్నాళ్ళు ఇలా ఇది ఒంటరిగా పడుందే అని బాధపడుతూ దిగులు పడుతూ కాలం వెళ్ళది అనక్కర్లేదు, అది సుఖపడుతుంది అంతే చాలు అనుకుంది మనసులో. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టింది. ఆ రోజే కాదు, మరో 3 రోజుల వరకు సెలవు పెట్టింది శ్యామల. భర్త పరిశ్రమంలో ఆమెకి కాలమే తెలియడం లేదు. మళ్ళీ డ్యూటీలో చేరు శ్యామ అన్నాడు కమలాకర్. అలాగే అన్నట్టు తల ఊపింది. నేను 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ప్రమోషన్ రావడం, జీతం పెరగడం ఏమీ లేదు. ఎక్కడున్నావే గొంగళి అంటే ఆ వేసిన చోటే ఉన్నాను అన్నట్టుంది నా స్థితి. ఏదన్నా కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉంటే నువ్వు మానేయొచ్చు అందాక చేయక తప్పదు. మరి మనకొచ్చే జీతాలు చాలీ చాలవు కదా. నిజమేనన్నట్టు తల ఊపింది శ్యామల. ఆ మర్నాడే డ్యూటీలో చేరింది తిరిగి. కమలాకర్ శ్యామల గదిలోనే ఉంటున్నాడు, బట్టలు మాత్రమే తెచ్చుకొని. కాస్త పెద్ద ఇల్లు దొరకగానే అక్కడున్న సామాన్లు తెద్దాం, ఇది ఒక్కటే గది కదా అన్నాడు. నిజమేనన్నట్టు తల పంకించి ఊరుకుంది శ్యామల. శ్యామల కమలాకర్లు కాపురం ప్రారంభించి నెల అయ్యొస్తుంది. వస్తూ మందుబిళ్ళలు తెచ్చాడు కమలాకరే. అవెందుకు అని అడిగింది ఆశ్చర్యంగా శ్యామల. ఇవి వేసుకుంటే కొన్నాళ్ళ వరకు గర్భం రాదు, ఇప్పటి నుంచి పిల్లలు పుట్టడం మొదలైతే మనకి ఆనందం ఏముంటుంది. నాకు ఇంకా నీ యవ్వనం సౌందర్యం ఎన్ని గ్రోలుతున్నా తనివి తీరడం లేదు. అవన్నీ చెడగొట్టుకొని పిల్లల తల్లివై ఈశ్వరం అంటూ ఉంటే ఏమా ఉంటుంది. నిజమేన అనిపించింది శ్యామలకు కూడా. కనీసం 1-2 ఏళ్ల పాటైనా తను ఈ దాంపత్య ఆనందాన్ని అనుభవించాలి, డబ్బు సంపాదించాలి. ఇవన్నీ వనగూడాక అప్పుడు ఆలోచించవచ్చు పిల్లల సంగతి. విధవ పిల్లలతో చాకరీయే సరిపోతుంది, సుఖమా పాడా అనుకుంది మనసులో. మరో 10 రోజులు గడిచాక నేను మా స్వగ్రామం వెళ్ళి రావాలి. దాయోధుల గొడవల్లో మా పొలం చిక్కుకుని ఉంది, దాని సంగతి పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత పిల్లలు పుడతారు. వెనుక బ్రహ్మచారిని గనుక ఏదో సరిపోయింది, ఎవరో ఒకరు తింటారులే అనుకున్నాను. ఇప్పుడు ఇంక ఊరుకోదలుచుకోవడం లేదు. సంవత్సరానికి సరిపడా బియ్యం అన్నా మనకు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి అంటూ బట్టలు సర్దుకోసాగాడు కమలాకర్. మళ్ళీ ఎన్నాళ్లలో వస్తారు దిగులుగా అడిగింది శ్యామల. ఎంత, 1 వారం అనుకున్నాను, సాధ్యమైనంత వేగంగానే ఈలోగానే రావడానికి ప్రయత్నిస్తాను అంటూ శ్యామలని దగ్గరికి తీసుకున్నాడు. ప్రథమ వియోగం బాధాకరమే అయినా తప్పదు మరి అంటూ 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. కన్నీళ్లతో వీట్కోలిచ్చింది శ్యామల. కమలాగారి దగ్గర నుంచి ఉత్తరం అందేదాకా ఆమెకు అన్నం సహించలేదు. అనుక్షణము ఆమెకి భర్త తలుపులే జ్ఞప్తికి వస్తుంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు అతను వస్తాడా అన్న తపన ఎక్కువైంది ఆమెలో. అతని దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని తనివి తీరా ముద్దు పెట్టుకుంది, 10 సార్లు చదువుకుంది. శ్యామ డియర్, అబ్బా నిన్ను విడిచి వచ్చానే కానీ నా మనసు మాత్రం అక్కడే ఉంది. రాత్రుళ్ళు అసలు బొత్తిగా నిద్ర పట్టడం లేదు. నీ కౌగిలి, నువ్విచ్చే సుఖము అన్నీ గుర్తుకు వచ్చి ఇక్కడి నుంచి రెక్కలు కట్టుకొని వాళ్దామా అని తహతహలాడిపోతుంది మనసు. కానీ ఏం చేయను, నీ మీద ప్రేమ ఒక్కటే జీవితం గడపడానికి సరిపోదు కదా. తిండి బట్ట అన్నీ ఏర్పరచుకుంటూ వాటికి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటే ఈ అనురాగం అంతా నిత్య నూతనంగా ఉంటూ మనకు ఆనందాన్ని ఇస్తుంది. కాలే కడుపుతో తీరని కోరికలతో చేసే సంసారంలో శృంగారానందాలు మాత్రం ఎందాక నిలుస్తాయి, ఏమనుభవిస్తాం. అందుకే నేను ఇన్ని సంవత్సరాలకి మా ఊరు వెళ్లాల్సి వచ్చింది, 4-5 రోజుల్లో వచ్చేస్తాను. నీకు అలాగే ఉంటుంది నేను లేకపోతే అని నాకు తెలుసు. ఏం చేయను, మదనాగ్నికి గురి చేసి నిన్ను నేను ఈ ఊరు వచ్చినందుకు పరిహారంగా. నేను ఊరు నుంచి వచ్చాక సెలవు పెట్టుకొని ఇద్దరము పగలు రాత్రి కూడా రాత్రిలానే భావించి ఆనందిద్దాం నీ కమలాకర్. శృంగారాన్ని ప్రేమని రంగరించి రాసిన కమలాకర్ ఉత్తరాన్ని 11వ సారి చదువుకొని మనసారా నవ్వుకుంది. అతని రసికతకి ఆమె తనువు నిలువెల్లా పులకరించింది, ఆనందంతో మైమర్చిపోయింది. అడ్రస్ రాయలేదు, బహుశా మర్చిపోయి ఉంటాడు, వట్టి కంగారు మనిషి అని నవ్వుకుంది శ్యామల మరోసారి. 2 రోజుల కల్లా తిరిగి వచ్చాడు కమలాకర్. అతన్ని చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది శ్యామలకి. అబ్బా ఎన్ని యుగాలు అయినట్టుంది, రాగానే శ్యామలని గట్టిగా కౌగిలించుకుంటూ అన్నాడు కమలాకర్. ఇంతకీ వెళ్ళిన పనులు అయినట్లేనా,
అప్పుడే నా అంత త్వరగా అయిపోతే ఇంక లేనిదేముంది, కొన్నాళ్ళు పోయాక మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు అప్పుడే కాదు కదా అని సరిపెట్టుకుంది శ్యామల. 4 రోజులు గడిచిపోయాయి. జీతాలు పుచ్చుకొని ఇంటికి వచ్చారు దంపతులు. మీ జీతం 450, నా జీతం 300, మొత్తం 700 అయింది కదా. 300తో కాస్త పెద్దిళ్ళు తీసుకున్నా మనకి గడిచిపోతుంది. అలా గడుపుకుంటూ 100 బ్యాంకులో వేసుకుంటే మనకి నయం కదా అంది శ్యామల. బాగానే ఉందనుకో, కానీ నాకు 450 చేతికి రావడం లేదు కదా. అవి ఇవి కట్ చేసుకొని 400, 375 కదా చేతికి వచ్చేది. అందుకే గానే నా ప్రమోషన్ అని ఏడుస్తుంది దిగులుగా అన్నాడు కమలాకర్. శ్యామల జాలిపడింది. పోనీయండి, అది వచ్చినప్పటికే వస్తుంది అని తన జీతం 25 ఉంచుకొని మిగిలింది భర్తకే ఇచ్చింది. అది తన జీతంలో కలిపేసి సంసారానికి కావలసినవన్నీ తనే తెచ్చి పడేశాడు కమలాకర్. నేను ఇంటర్ ఇంకా 2 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, పరీక్షకి కడుతున్నాను అంది శ్యామల. వెళ్ళు, కంప్లీట్ అయితే ప్రైవేట్గా బీఏ కట్టవచ్చు, శుభ్రంగా డిగ్రీ వస్తుంది ఉత్సాహంగా అన్నాడు కమలాకర్. తన కోరికలకు అనుగుణంగా తన ఇష్టానుసారమే అన్నీ జరగడానికి దోహదమిస్తున్న భర్త అంటే విపరీతమైన గౌరవం కలిగింది శ్యామలకి. అనుకున్నట్టుగానే శ్యామల 2 సబ్జెక్టులు పరీక్ష రాసి వచ్చింది. శ్యామల కొత్త కాపురల్లో 9 నెలలు కులాసాగా గడిచిపోయాయి. ఇదే మా ఇల్లు, రండి అంటూ ఆహ్వానించాడు కమలాకర్ ఆ కంపెనీ మేనేజర్ని. అప్పటికి వెనుక ఉంటున్న గది ఖాళీ చేసి కొత్త ఇంట్లో ప్రవేశించి 3 నెలలు అయింది. ఇది 3 గదులున్న ప్రత్యేక వాట, గాలి వెలుతురు కూడా బాగానే వస్తుంది, అన్నీ బాగున్నాయని 200 రూపాయలు తమ శక్తికి మించిందని శ్యామల అన్న ప్రవేశించాడు కమలాకర్. తన ఫ్యాన్లు అవి తెచ్చిపెట్టాడు కమలాకర్. ఇల్లు చక్కగా నీట్గా ఉంది. మేనేజర్ సుకుమార్ కుర్చీలో కూర్చున్నాక శ్యామ కాఫీ తీసుకురా అంటూ కేకేశాడు భార్యని. చక్కగా ముస్తాబే 2 కప్పులతో కాఫీ తెచ్చింది శ్యామల. తన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా తను నీట్గా అందంగా కనిపించాలని భర్తగారు వేసిన ఆర్డర్ గుర్తుంచుకొని క్షణాల మీద తయారై వచ్చింది శ్యామల. ఈమె మన ఆఫీస్లో పనిచేయడం ప్రారంభించాకే మా వివాహం జరిగింది, ఆ సంగతి మీకు తెలుసనుకుంటాను అంటూ మందహాసం చేశాడు కమలాకర్. ఎస్ ఎస్, అప్పుడు ఎవరు అనగా విన్నాను అన్నాడు సుకుమార్. శ్యామల నమస్కరించి అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. ఆ కబురు ఈ కబురు చెప్పి వెళ్ళి వస్తానంటూ లేచాడు సుకుమార్. అప్పటికి టైం 8 అయింది. ఈరోజు ఈయన ఇంత తీరుబడిగా కూర్చున్నాడే అంటూ వంటింట్లోకి దారితీసింది శ్యామల. ఆ ఏదో కాస్త కబుర్లు చెబితే ఏమన్నా ప్రమోషన్ ఇస్తానంటాడేమోనని నా ఆశ అంటూ భోజనానికి కూర్చున్నాడు కమలాకర్. ఇంకా మీకు ఈ ప్రమోషన్ బెంగ తగ్గలేదన్నమాట అంటూ నవ్వింది శ్యామల. ఎలా తగ్గుతుంది రాకపోతుంటే అంటూ తను కూడా నవ్వాడు కమలాకర్. అడపాదడపా స్వగ్రామం అంటూ బయలుదేరుతూనే ఉన్నాడు కమలాకర్. వెళ్ళినప్పుడల్లా నెలకి వెడితే 10 రోజులు, 15 రోజులకైతే 4 రోజులు, 10 రోజులకైతే 1 రోజు. శనివారం రాత్రికి బయలుదేరి సోమవారానికి వస్తూ కొన్నాళ్ళు ఇలా గడుపుతూ ఉంటే క్రమంగా శ్యామలకు అలవాటైపోయింది. ఆనాడు పరిచయమైన తర్వాత అడపాదడపా ఇంటికి వచ్చి కబుర్లు చెబుతూనే ఉన్నాడు సుకుమార్. భర్త కోరిక తెలిసి కనుక తను కూడా జాగ్రత్తగా మర్యాదలకేమీ లోపం కలగకుండా చూసుకునేది శ్యామల. ఈరోజు స్వగ్రామం వెళ్ళాడు కమలాకర్. సాయంత్రం 7 దాటింది. భర్త లేడు కనుక తను పెందలాడే భోజనానికి కూర్చుంది శ్యామల. తలుపు తట్టిన శబ్దానికి భోజనం మధ్యలో ఆపి లేచి వచ్చి తలుపు తీసింది శ్యామల. ఎదురుగా సుకుమార్. వేళగాని వెళ్ళలో వచ్చిన సుకుమార్ను చూసి మనసులోనే విసుక్కుంది శ్యామల. పైకి దాన్ని కప్పిపుచ్చుకుంటూ రాణి నవ్వు పులుముకొని ఆయన ఊరు వెళ్ళారు, ఒక్కతనే కదా అని భోజనం చేస్తున్నాను అంటూ కుర్చీ జరిపింది. భర్త లేడని చెబితే వెళ్ళిపోకపోతాడా అనుకుంటూ, అరే రే భోజనం చేస్తున్నావా, సరే పూర్తి చేసిరా, నేను ఇక్కడే కూర్చుంటాను, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఒక విషయం అంటే బహుశా భర్తకేమన్నా ప్రమోషన్ ఇస్తున్నట్లు చెప్పాలని వచ్చాడేమో అనుకుంటూ గబగబా భోజనం ముగించి వచ్చింది. సుకుమార్ తలుపు గడియ వేసి కుర్చీలో కూర్చొని పత్రిక తిరిగేస్తున్నాడు. అతను తలుపు గడియ వేసి కూర్చున్న పద్ధతి చూస్తే కాస్త భయం వేసింది శ్యామలకి. భోజనం పూర్తయిందా, ఆప్యాయత ఉట్టి పడుతున్నట్టు అడిగాడు సుకుమార్. అయిందన్నట్టు తలూపింది కాఫీ కప్ అందిస్తూ. అప్పుడే కాఫీ కూడా తెచ్చావే అంటూ కప్పందుకొని మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అనుకోని ఈ చర్యకి శ్యామల హడలిపోయింది. మరో నిమిషంలో అతని బాహువులు ఆమెను చుట్టేశాయి. ప్లీజ్ వదలండి, నేను అలాంటి దాన్ని కాదు, ఆయనకు తెలిస్తే నా సంసారం నాశనం అవుతుంది అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, సిల్లీగా మాట్లాడుకో, అతనికి ఎలా తెలుస్తుంది, తెలిసినా పర్వాలేదు, అతనేమీ అనుకోడు, అతనికి ఇష్టమే, లేకపోతే నన్ను ఇంటికి తెచ్చి ఎందుకు పరిచయం చేస్తాడనుకున్నావు అంటూ ఆమెను గాఢంగా చుంబించాడు 2 బుగ్గల పైన. ఎంత ప్రయత్నించినా ఉక్కు హస్తాల నుంచి తప్పించుకోలేకపోయింది శ్యామల. అతడు ఆమెను మంచం మీదకు తోసి ఆమెను ఆక్రమించుకున్నాడు. ఎంత ప్రతికడించినా లాభం లేక అలసిపోయిన ఆమె శరీరం అతనికి పూర్తిగా లొంగిపోయింది. సుకుమార్ తెల్లవారుజాము వరకు ఆమె దగ్గరే గడిపాడు. ఆమె సర్వాంగాలు తనివి తీరా సృజించి అనుభవించి అప్పటికి చాలించి వెళ్ళిపోయాడు ఇంటికి.
ఆ రోజంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉంది శ్యామల. ఆఫీస్కి వెళ్ళలేదు. భర్త వచ్చి తననెంత హీనంగా చూస్తాడో అన్న భయం, తనని వదిలి వెళ్ళిపోతాడేమోనన్న శంక, ఆ విషయం అతనికి ఎలా చెప్పుకోవాలి అన్న సంశయం ఉప్పిరిగొనగా అభోజనంగానే గడిపింది. భర్త ఆ రాత్రికి వస్తాడేమోనని ఎదురు చూసింది. కానీ సుకుమార్ మాత్రం వచ్చి రాత్రి 1 గంట దాకా ఆమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగానే అనుభవించి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు వచ్చాడు కమలాకర్. మూర్తి భవించిన శోకదేవతలా ఉన్న శ్యామలను చూసి, ఏం శ్యామ అలా ఉన్నావే అని అడిగాడు కంగారుగా. నా జీవితం సర్వనాశనమైందండి అంటూ ఆమె బోరును ఏడ్చింది. ఏం జరిగిందో చెప్పు ప్లీజ్, ఏడవకు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు. అతని లాలనకి మరింత ఏడుస్తూ, ఆ సుకుమార్ నా శరీరాన్ని కాంక్షించాడు అంటూ వెక్కిళ్ల మధ్య భయపడుతూనే జరిగిందంతా చెప్పింది శ్యామల. ఓ ఇంతే కదా అన్నాడు అంతా విని తేలిగ్గా. ఇంతేనా, ఇదేమన్నా సామాన్య విషయమా తెల్లబోతూ అంది శ్యామల. సామాన్యం కాక సీరియస్గా ఎందుకు చూడాలి? భార్య మరో పురుషుడిని కన్నెత్తి చూస్తేనే మైలపడినట్లు భావించే మగవారు ఉన్న ఈ సంఘంలో భార్య శీలాన్ని అపహరిస్తే అది తేలికగా భావించడమా? అవన్నీ పూర్వకాలపు మాటలు, పాత చింతకాయ పచ్చడి రోజులు పోతున్నాయి శ్యామ. తెలుసో తెలియకో ఏ విధంగా భార్య శీలం పోగొట్టుకున్న భార్యని యథావిధిగా ఆదరించగలిగే మగవారు, విశాల హృదయాలు అనేక మంది ఉన్నారు. వారిలా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను సంకుచితంతో భార్యని అవమానపరచలేను. కావచ్చు, ఆ విశాల హృదయం మీకున్న పరాభవించబడిన నాకెలా ఉంటుంది? ఏలుకొనేవాడిని, భర్తని, నాకు లేని బాధ నీకెందుకు? అవన్నీ మర్చిపో, మన అనురాగానికి ఏమీ భంగం కలగదు అన్నాడు ఆమెను గుండెలు కదుముకుంటూ. శ్యామల మౌనం వహించింది. ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్ళగానే అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చినట్లు కాగితం అందించాడు మేనేజర్. అది చదివాక ఆనందంతో మైమర్చిపోయాడు కమలాకర్. ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చాడు. సాయంత్రం బజార్ నుంచి వస్తూ చీర కొని తెచ్చాడు శ్యామలకి. భర్తకి ప్రమోషన్ వచ్చిందని తెలిసి ముభావంగా ఉండిపోయింది శ్యామల. సుకుమార్ నిన్నేదో అనుభవించి ద్రోహం చేసినట్లు ఫీల్ అయ్యావు. ఇప్పుడు చూడు, నాకు అసిస్టెంట్ మేనేజర్ పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చాడో లేదో. నీకు నా ఆనందం కొద్దీ తెచ్చిన ఈ చీర ధరించరా, సినిమాకు పోదాం అన్నాడు ఉత్సాహంగా. శ్యామల మౌనంగానే చీర కట్టుకొని భర్తతో కలిసి సినిమాకు వెళ్ళి వచ్చింది. భార్య శీలంతో సంపాదించిన ప్రమోషన్ గొప్పేనా అనుకుంది మనసులో. అసలు అలా జరగాలనే సుకుమార్ని ఇంటికి ఆహ్వానించి రోజు కబుర్లు చెప్పి ఈ విధంగా అవకాశం కలిగించడం కోసమే స్వగ్రామం అంటూ వెళ్ళిపోయాడని శ్యామల ఊహించలేదు. కమలాకర్ అలా చేయగలడన్న యోచన రాలేదు. పొరపాటు జరిగినా భర్త తనని వదిలిపెట్టడం ఇష్టం లేకే ఆ విషయం మర్చిపోవాలని ఆశించాడని శ్యామల అనుకుంది. 2nd ఇయర్ బీఏ పరీక్ష రాసి వచ్చాడు నటరాజ్. శ్యామల ఇంటర్ పాస్ అయి బీఏ కట్టింది. నటరాజ్ విద్యాతృష్ణ పెరిగిన కొలది వ్యవసాయం పట్ల మరింత శ్రద్ధ కలిగింది. తరచూ దానికి సంబంధించిన పుస్తకాలు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ తెలియని పదాలు డిక్షనరీ చూసుకుంటూ చదవడం ప్రారంభించాడు. ఆ ఊరికి ప్రప్రథమంగా ట్రాక్టర్ కొనుక్కుంది కూడా నటరాజే. అధునాతన పద్ధతుల్లో తన పరిజ్ఞానమంతా ఉపయోగించి మేలు రకం విత్తనాలను సేకరించి వేసి ఆ 7 ఊరి మొత్తం మీద అధిక పంట, అధిక రాబడి చూశాడు నటరాజ్. ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చిన రోజే మిథుల ఒడిలో మరో బిడ్డ చేరుకున్నాడు. మిథులకు ఆసారి మగపిల్లాడే పుట్టాడు. చలపత్ర ఓపిక ఉడిగిపోయినా పట్టుబట్టి బారసాల వేడుకలు వైభవంగా జరిపించి పవన్ కుమార్ అని పేరు పెట్టించాడు. ఆ 7 సీతాలక్ష్మికి మగపిల్లవాడు కలిగాడు. కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టుకున్నాడు పద్మనాభం. అతని ఆనందానికి అవధుల్లేవు కొడుకు పుట్టేసరికి. ఒక విధంగా నటరాజ్ జీవితంలో అన్నీ సాధించాడని చెప్పాలి. అనుకూలవతైన అర్ధాంగి, రత్నాలు లాంటి బిడ్డలు, పొరపచ్చాలు లేని ఉమ్మడి కుటుంబం, అన్నీ అతనికి ఓ విధమైన నిండుతనాన్ని ఇచ్చాయి. శ్యామల అన్న పేరే అతని స్మృతి పదం నుంచి తొలగిపోయింది. శ్యామలకి అతను ఏనాడు గుర్తొచ్చెరగడు. నేను ఊరు వెళ్తున్నాను శ్యామ అన్నాడు మామూలుగానే కమలాకర్. ఎందుకు శుద్ధ దండగా? ఆ పొలం గొడవ తేలేనా పెట్టేనా? ప్రతి వారం డబ్బు తగిలేసి వెళ్ళడమే కానీ అదేమీ మనకు అక్కడికి రావడం లేదు, విసుగ్గా అంది. అలా అనుకొని వదిలేస్తే ఎలా? కొన్నాళ్ళలా శ్రమపడాలి తప్పదు. అన్నీ మన చేతిలో ఉంటాయా? అవతల వ్యక్తుల నుంచి రాబట్టుకోవాలంటే సహనము, ఓర్పు ఉండాలి. ఇన్ని సంవత్సరాలు తినడానికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారిగా ఎలా వదులుకుంటారు నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు కమలాకర్. శ్యామల మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఇది 2 నుంచి జరుగుతున్న భాగవతమే, అందుకే ఏమీ మాట్లాడలేదు. కమలాకర్ వెళ్ళిపోయాడు. ఇల్లు పెద్దదే, బాగానే ఉంది. కమలాకర్ అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. జీతం కూడా పెరిగింది. అయినా ఒక్క పైసా బ్యాంకులో వేయడం పడలేదు. ఉన్నది తామిద్దరు. జీతం అంతా తెచ్చి భర్త చేతిలో పోసి మెదలకుండా ఊరుకుంటూ ఉంటే భవిష్యత్తుకు ఎక్కడా దారి ఏర్పడడం లేదు. అసలు అంత డబ్బు ఏమైపోతుంది? అతని డబ్బుతో ఎంతైనా మిగల్చవచ్చు. ఇప్పుడు ఇంటద్ద 300 పోతే మిగిలింది. తన ఇంటికి ఏ పాటి ఖర్చు అవుతుంది అని తీరుబడిగా లెక్క వేసుకుంటే మతిపోయింది శ్యామలకి. ఇంకా లాభం లేదు. ఇంటి ఖర్చుల కింద 100 రూపాయలు తీసి భర్తకిచ్చి మిగిలింది ఇకనైనా దాచుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చింది శ్యామల.
ఆ రోజు పక్కింటి ఆమె వచ్చి సినిమాకి వెళ్దాం వస్తారా అని అడిగింది శ్యామలని. ఇలాగూ భర్త ఊళ్ళో లేడు కదా, కాస్త కాలక్షేపం అవుతుంది అని అలాగేనన్నట్లు తలూపింది శ్యామల. ఆ రోజు ఆదివారం కనుక మ్యాట్నీకే వెళ్ళి వచ్చేద్దామని సినిమాకి 2 గంటలాటికే వెళ్ళారు శ్యామల పక్కింటామె. సినిమా వదిలారు. రిక్షా మాట్లాడుతుంది పక్కింటామె. నాన్న సినిమా బాగుంది కదూ అంటున్న ఓ చిన్నపిల్ల కంఠం అవును అన్న జవాబు విని వెనుదిరిగి చూసింది. అలాగే కొయ్యబారిపోయింది. కమలాకర్ అతని చేయి పట్టుకొని ఓ 6 ఏళ్ల పిల్ల, మరో చేయి పట్టుకొని 4 ఏళ్ల పిల్ల, వెనక చంటి పిల్లని ఎత్తుకొని 30 ఏళ్ళ ఆమె. ఆమె కమలాకర్ని ఏదో అడగడం, అతను జవాబు ఇవ్వడం, పిల్లలిద్దరినీ ఒకవైపుకు మార్చుకొని ఆమె భుజం మీద చెయ్యి వేసి మెల్లగా నడిపించుకొని గేటు దాటించడం కళ్ళారా చూసిన శ్యామల కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నట్లు, తనందులో కూరుకుపోతున్నట్లు అనిపించసాగే. శరీరం తన ఆధీనం తప్పిపోయి ముచ్చమటలు పోసి కళ్ళు తిరగసాగాయి. రండి, రిక్షా కుదిరింది అని పక్కింటి ఆమె పిలవడంతో ఎలాగో నిలదొక్కుని మెల్లగా రిక్షా ఎక్కింది. ఎక్కి ఓసారి వెనక్కి తిరిగి చూసింది. అప్పుడే సరిగ్గా రిక్షా మాట్లాడుతూ కమలాకర్ ఆమెను చూసి స్తంభించిపోయాడు. తనని, తన కుటుంబాన్ని శ్యామల ప్రత్యక్షంగా చూడడంతో ఎక్కడలేని వణుకు వచ్చేసింది. శ్యామల ముఖం తిప్పుకొని రిక్షాలో ఇంటికి వెళ్ళిపోయింది. ఇల్లు చేరిన శ్యామల తలుపు తాళం తీసుకొని లోపల మంచం మీద వాలిపోయి బోరున ఏడ్చేసింది. కమలాకర్ ఎంత మోసం చేశాడు, తన జీవితంతో ఎంత చెలగాటమాడాడు. ఇప్పుడు అర్థమవుతుంది అతని వారానికోసారి స్వగ్రామ ప్రయాణాల ఆంతర్యము, డబ్బు ఎందుకు నిలవేయడానికి వీలు లేకపోతుంది, తనకు పిల్లలు కలగకుండా ఎందుకంత జాగ్రత్త పడ్డాడో అన్నీ ఒక్కొక్కటిగా అర్థమై ఆమెలో భీషణమైన తుఫాను రేగసాగింది. తన బతికింత అధ్వాన్నంగా దిగజారిపోయినందుకు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. అన్నింటికంటే ఆమెను గొప్పగా గాయపరిచింది తనని ఎరగా వేసుకొని సుకుమార్కి అర్పించి అతను ప్రమోషన్ సంపాదించి తన భార్యా బిడ్డల్ని అందలో ఎక్కిస్తున్న వైనం. అతను కావాలనే సుకుమార్కి తనని బలిపెట్టాడని అప్పటికి అర్థమైంది ఆమెకి. అతనికి భార్యా బిడ్డలు ఉన్నారు. తనని ఎంత హీనంగా భావించకపోతే మరో మనిషి దగ్గరికి ఎలా పంపగలుగుతాడు? మరి ఆ భార్యనే పంపి ఎందుకు మునిపే ప్రమోషన్ సంపాదించుకోలేదు? అంటే అతని దృష్టిలో ఆమె అతని సొంతం. ఆమె శీలవతిగా, పరమ పతివ్రతగా ఉండిపోవాలి. తనను భారీగా 3 ముళ్ళు వేసి సంతం చేసుకొని ఉంపుడు గత్తి కింద చూస్తూ చులకం చేయడం కాక మరేమిటి ఈ చర్యల ఆంతర్యం? ఆమె ఎలాగూ పవిత్రంగా ఉంది కనుక తను ఎలా పతనమైనా పర్వాలేదులే అన్న ధోరణి అతని విశాల హృదయం అంటూ చెప్పుకున్న దాని రహస్యం. ఎంత వంచితుడివి, ఎంత మోసగాడివి, ఎంత తేనెపూసిన కత్తివి కమలాకర్. ఆడదాన్ని ఉసిరుపెట్టి నువ్వు బాగుపడవు. హైందవ స్త్రీని, గృహిణిగా నీ కన్ని విధాల అనురాగవర్తి అయి ఉన్న అమాయకురాల్ని హీనాతిహీనంగా భావిస్తూ ఎలా తగలబడతాయే, నాకు డబ్బు కావాలి, నాకు సొంత భార్య వేరే ఉంది, ఆమె మట్టుకే పవిత్రురాలవ్వాలి అనే ధోరణిలో ప్రవర్తించిన నిన్ను నాకే శక్తి ఉంటే నిలువు నా భస్మం చేసి పారేసేదాన్ని అని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శ్యామల. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తెల్లవారు లేచి మెల్లగా స్నానం చేసి కాఫీ మాత్రం తాగి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకా తనకున్న జీవనాధారం అదే కదా అనుకుంటూ అన్నాళ్ళు మేనేజర్గా ఉన్న సుకుమార్ని నెల్లూరు బదిలీ చేశారన్న వార్త గుప్పమంది ఆఫీస్ చేరగానే. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న కమలాకరే మేనేజర్ అవ్వచ్చని, ఎంతైనా శ్యామల అదృష్టవంతురాలని గుసగుసలు పోయారు. ఛీ, అతను చచ్చిన మేనేజర్ కాకూడదు అనుకుంది శ్యామల అక్కసుగా మనసులో. ఆమె కోరిక గ్రహించినట్టే మధ్యాహ్నానికి డైరెక్టర్ స్వయంగా వచ్చి తనే ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటానని చెప్పడంతో ఆమెకి కాస్త ఉపశమనం కలిగింది. ఆ డైరెక్టర్ శ్రీహరి ఇంచుమించు కమలాకర్ వయసులోనే ఉన్నాడు. అతను వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నాడు. అసిస్టెంట్ మేనేజర్ ఊరు వెళ్ళారు సార్, ఉదయమే రావాల్సింది, రాలేదు, బహుశా రేపు పాటికి వచ్చేస్తారు అని ఆఫీస్లో అంతా వివరించారు శ్రీహరికి. ఓహో అలాగా అని తల ఎగరవేశాడు. శ్యామల అతను భార్య అని కూడా ఆ స్టాఫే తెలియజేశారు. అన్నీ విని ఊరుకున్నాడు డైరెక్టర్. ఆ రోజు సాయంత్రం మనసులో బెరుగ్గా ఉన్న వచ్చాడు కమలాకర్. శ్యామల చిరునవ్వుతో ఆహ్వానించలేదు. అతనే వచ్చి మామూలుగా కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళు ముఖము వాచి తిండి తినక నీరసంతో ఉన్న శ్యామలని ఆపాద మస్తకము పరీక్షించి మనసులోనే భయపడిపోయాడు. వారానికోసారి స్వగ్రామం అంటూ వెళ్ళేది చక్కబెట్టుకుని వస్తున్న పొలం పల్లి ఇవేనా? శ్యామల సూటిగా అడగడంతో కాస్త తడబడ్డాడు కమలాకర్. క్షమించు శ్యామ, నీకు వెనకే చెప్పాలని అనుకొని చెప్పలేకపోయాను. నీ మీద గల ప్రేమ నన్ను చెప్పనీయకుండా చేసింది. ఆ విషయం తెలిస్తే నువ్వు నాకు దక్కవని, నా ముఖం చూడవేమోనని భయపడి నీ మీద మమకారం చంపుకోలేక చెప్పడానికి సాహసించలేకపోయాను. అనురాగం, ప్రేమ, మమకారం, ఎందుకిన్ని చిలక పలుకులు? ఆ మాటలకు అసలు అర్థం తెలుసా మీకు? నేనేం చేశానని అర్థం తెలియకపోవడానికి ఇంకా ఏం చేశానని అడుగుతున్నారా?
ఇక్కడ ఊరు వెళ్తున్నానని అక్కడ అక్కడ ఊరు వెళ్తున్నానని ఇక్కడ చెప్పి మాయబుచ్చడం, ఎటొచ్చి నేను ఆఫీసులో పనిచేస్తున్నా కనుక సెలవు పెట్టింది లేని నాకు తెలుస్తుంది కనుక చాకచక్యంగా సెలవు పెట్టి పూర్తిగా అక్కడ గడిపేసి రావడం, ఇక్కడ నాతో సంసారం చేస్తూ ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ మీ తెలివితేటలకి ప్రబల నిదర్శనాలు. మరి వాళ్ళని కూడా చూస్తూ ఉండాలి కదా, బొత్తిగా కనపడ్డం మానేస్తే వాళ్ళు బెంగపెట్టుకోరా, ఇక్కడ నీకేం లోడ్ చేశానని ఆ మాటతో కయ్యన లేచింది శ్యామల. చూడండి, బాగా చూడండి, ఎవరు వద్దన్నారు, నన్ను పెళ్లి చేసుకొని నా బతుకు బండాలు చేయడం దేనికి, పైగా ఏం లోడ్ చేశానని దబాయిస్తారు, నన్ను సుకుమార్కి అప్పగించింది మీరేగా, అందుకోసమేగా నన్ను పెళ్లి పేరుతో మోసం చేసింది శ్యామ అన్నాడు ఇంకేమనాలో తెలియక. శ్యామ అనగానే పొంగి బోర్లా పడను, నాలుగేళ్ల నుంచి చేస్తున్న ప్రమోషన్ రాలేదని బెంగపడిపోయారే, నన్ను చేసుకునేదాకా ఎందుకాగారు, ఆ భార్యను పంపి ప్రమోషన్ మునిపే తెచ్చుకోకపోయారా, కసిగా అంది. పిచ్చిగా మాట్లాడుకు, జానికి ఎందుకు చేస్తుంది అలాంటి పనులు, ఆ మాటలతో తోక తొక్కిన తాచలా లేచింది శ్యామల. ఓహో, ఆవిడ పేరు జానకి అనమాట, పేరుకు తగ్గట్ట ఆవిడ సాధ్వి మణిలా ఉండాలన్నమాట, ఆవిడ ఇలాంటి పిచ్చి పనులు చేయని పరమ పవిత్రురాలు కావాలన్నమాట. మరి నేను మీ కళ్ళకి బజారు మనిషిలా కనిపించానా, నా శీలం అంత చులకనగా ఉందా, ఇదే నా మీ విశాలత్వానికి నిదర్శనం, ఆనాటి కబుర్ల ఆంతర్యం, నేను నిన్ను కావాలని అతనికి అప్పగించలేదు, పొరపాటు జరిగిందంటే పోనీలేమని సర్ది చెప్పి నీ మీద ప్రేమతోనే నీతో యథావిధిగా సంసారం చేయడానికి సిద్ధపడ్డాను, ప్రేమ ప్రేమని కబుర్లు చెప్పి నన్ను మాయపుచ్చనక్కర్లేదు, ఎవరి ప్రేమలంతో నాకు ఇప్పుడు అర్థమవుతూనే ఉన్నాయి, అది ప్రేమ కాదు అవసరం, దగ్గరగా ఉండకపోతేను నన్ను దూరం చేసుకుంటేను ముందు ముందు మీ భవిష్యత్తుకు దెబ్బతగలదు, నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోకు, అపార్థం ఇన్నాళ్ళు చేసుకొని ఇప్పుడు కళ్ళు తెరిచాను, తన శీలాన్ని బలిపెట్టి మీ కుటుంబానికి ఏ లోటు లేని అర్జన కలిగించి మీరు సుఖపడ్డానికి దోహదం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు, అందుకని అమాయకంగా కనిపించే నాలాంటి పిల్లల్ని తీయటి మాటలతో వల్ల వేసుకొని పెళ్లి చేసుకొని నాశనం చేస్తారు, చదువుకున్న ఉద్యోగస్తురాలైన పిల్ల అయితే మీకు అన్ని విధాలా లాభం, ఆమెని పోషించక్కర్లేదు, పైకి ప్రేమ కబుర్లు చెబుతుంటే చాలు, నేను గాఢాతి గాఢంగా ప్రేమించి హృదయమంతా నింపుకున్న పతిదేవుడు ఇంత గొప్పవాడైనందుకు కుళ్ళి కుళ్ళి చావాల్సింది సిగ్గుపడాల్సింది నేనే, నా దురదృష్టానికి నేను ఏడవడం తప్ప ఏమీ చేయలేని ఊబిలో ఇరుక్కున్నాను అంటూ రెండు చేతులతో ముఖం కప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది శ్యామల. కమలాకర్ నీరసంగా కుర్చీలో చతికలు పడ్డాడు, ఇకపై తన సంసారం ఆఖరైనట్లేనా అనుకుంటూ. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు. శ్యామల వచ్చి భోజనానికి రండి అని పిలిచింది. అప్పటికి కాస్త ధైర్యం వచ్చి డ్రెస్ మార్చుకొని భోజనానికి వచ్చాడు. భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుకొని వచ్చి మంచం మీద వేసి ఉన్న దుప్పటి మార్చి మరొకటి వేసి తలగడాలు సర్ది మరో దుప్పటి దిండు తీసుకొని తన కింద చాప వేసుకొని పడుకుంది శ్యామల. ఏమనడానికి పాలు పోక మంచం మీద ఒంటరిగా పడుకున్నాడు కమలాకర్. తెల్లవారి ఆఫీస్కి భోజనం చేసి మామూలుగా బయలుదేరారు. కమలాకర్కి ఆఫీస్ చేరేదాకా సుకుమార్ వెళ్ళడం కానీ శ్రీహరి రావడం కానీ తెలీదు, తెలిసి కాస్త కంగారు పడ్డాడు. ఆ తర్వాత తనని ఇక్కడ మేనేజర్గా నియమించకపోతాడా అని ఆశపడ్డాడు కూడా. కమలాకర్ నిజస్వరూపం శ్యామలలో తీవ్ర సంచలనం, తీరని వేదన కలిగించిందనే చెప్పవచ్చు. ఏం చేయాలి, అతన్ని వదిలి విడిగా ఉండడమా కలిసి బ్రతకడమా అన్న సమస్య ఆమెని నిరంతరము వేధించసాగింది. ఇన్నాళ్ళు అటు ఆఫీస్లోనూ ఇటు ఇంటి దగ్గర అన్యోన్య దంపతులుగానే మెలుగుతూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారి విడిపోతే లోక ఏమనుకుంటుంది, ఎన్ని కారు కూతలు కూస్తుంది, తన బతుకు 10 మందిలోనూ పలచనైపోతుంది. కనుక తన కర్మ ఇంతేనని అతనితో పైకి కలిసి జీవిస్తున్నట్లు భార్యగానే జీవించాలి, ఆంతరంగికంగా దగ్గరికి చేరనీయకూడదు అన్న నిర్ణయానికి వచ్చేసరికి ఆమెకి 4 రోజులు పట్టింది. ఆనాడు తప్ప మళ్ళీ పరుషంగా ఏమీ శ్యామల అనకపోవడంతో కమలాకర్కి ఎక్కడలేని ధైర్యము వచ్చింది. ఈ దేశంలో ఆడపిల్ల భర్త ఎలాంటి వాడైనా ఆర్థిక సమస్య వల్లనో అండకోసమో భర్తను వదులుకోలేక ఎన్ని బాధలైనా భరిస్తారు, శ్యామల మాత్రం అలాంటిది కాదు. చూస్తూ చూస్తూ తన నీడ ఎలా వదులుకుంటుంది, ఈ ఆలోచన రాగానే అతనికి తగని హుషారు వచ్చింది. ఈరోజు కాకపోతే రేపు తనకి లొంగకపోదు, వయసులో ఉన్న ఆడది కోరికలను బెట్టుకోసం ఎన్నాళ్ళు చంపుకుంటుంది, ఆడదాన్ని బెట్టు కొన్నాళ్ళు అంతే అనుకున్నాడు మనసులో. రోజు ఇంటర్వెల్ టైంలో కలిసి కాఫీ హౌస్కు వెళ్లే దంపతులు ముభావంగా ఎక్కడికి వెళ్లకుండా శ్యామల సీట్ని అంటిపెట్టుకొని ఉండడం చూసి ఆఫీస్లో చాలామంది ఆశ్చర్యపోయారు. శ్యామలకి వేవిళ్ళని కొందరు, అబ్బే తగాదాలు ఆడుకున్నారని కొందరు రకరకాలుగా ఊహాకానాలు చేయసాగారు. ఇన్నాళ్ళు శ్యామలకి జానకి పిల్లల సంగతి తెలీదు కనుక వారానికి ఒకసారి వెళ్ళి వస్తూ ఉండే కమలాకర్ శ్యామలకి అంతా తెలిసిపోయాక బహాటంగా దినం మార్చి దినం వెళ్ళసాగాడు. అన్ని గమనిస్తూనే ఉంది శ్యామల, అయినా ఏమీ మాట్లాడలేదు, వంచిన తల ఎత్తకుండా ఎవరితోనూ మాట్లాడకుండా
తన పని తను చేసుకుపోయే శ్యామలని చాలా జాగ్రత్తగా గమనించాడు శ్రీహరి. వారం రోజులు ఆమె ఫైల్ తెప్పించి ఆమె రికార్డ్ అంతా పరిశీలించి ఆమెకు ప్రమోషన్ ఇవ్వడం అవసరం అని గ్రహించి 25 రూపాయలు పెంచినట్లు ఆర్డర్ టైప్ చేయించాడు. సాయంత్రం 4 గంటలకు ఆమెను గదిలోకి పిలిచాడు. మీ వర్క్ నాకు చాలా సంతృప్తి కలిగించింది. పని మీద మీకున్న శ్రద్ధ చాలా ప్రశంసనీయమైనది. అందుకనే మీకు ఈ నెల నుంచి 25 రూపాయలు పెంచుతున్నాను అంటూ కాగితం అందించాడు. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్ అని కాగితం పర్సులో పెట్టుకొని బయటకు వచ్చింది. ఏమిటి ఆయన అంటున్నారు అని అడిగాడు కమలాకర్ ఆత్రంగా. మీ విషయం కాదు అంటూ జవాబిచ్చి వెళ్ళిపోయింది. అతనికి ఇప్పుడు ఒక్కటే ఆలోచన, ఎలా తను మేనేజర్ అవ్వడం. శ్యామల జీతం పెంచినట్టు భర్తతో చెప్పలేదు. వెనక తనుండి వచ్చిన గది ఖాళీ అయిందని తెలిసి ఆ గది ఇమ్మని వెళ్ళి అడిగింది ఇంటావిడ్ని. వెనుక నువ్వు ఉన్నప్పటికంటే అద్దె 10 రూపాయలు పెంచావమ్మాయి అంది ఆవిడ. పర్వాలేదు ఇస్తానులేండి అంది చిరునవ్వు నవ్వుతూ. ఆవిడేం అనలేదు, ఆమె అన్నాడే అడ్వాన్స్ ఇచ్చి వచ్చింది, సామాన్లన్నీ ప్యాక్ చేసింది. ఎక్కడికి శ్యాము అన్నాడు కమలాకర్ తెల్లబోతూ వెనుక ఉన్న గదిలోకి. ఈ ఇల్లు బాగానే ఉంది కదా, ఖాళీ చేయడం దేనికి, ఇల్లు బాగున్నా అద్దె ఇచ్చుకోవద్దు, ఇన్నాళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నాం కదా. ఇన్నాళ్ళు అంటే పరిస్థితులు ఒక్కలా ఉండవు కదా. ఆ రాత్రి 8 అయ్యేసరికి ఇల్లు మారిపోయింది శ్యామల. ఈ మార్పు అతనికి బొత్తిగా ఇష్టం లేదు. ఆ తెల్లవారు లేస్తూనే ఫ్యాన్ తీసి ఇవతలు ఉంచి, ఇది మీ ఫ్యాను, మీరు తీసుకువెళ్ళి మామూలుగానే ఆ ఇంట్లో పెట్టుకోండి అంది. ఉండని, ఇన్నాళ్ళ నుంచి ఇక్కడే ఉంటుంది కదా, అందుకనే దాన్ని దాని స్థానంలో ఉంచేయమంటున్నాను. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా రిక్షా పిలిచింది. ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడుకొని తీసుకువెళ్ళండి అంది. ఆ కంటల్లో స్థిరత్వానికి జడిసి ఫ్యాన్ తీసుకొని రిక్షా మీద వెళ్ళిపోయాడు. ఇల్లు చేరగానే మనం సీలింగ్ ఫ్యాన్ కొనుక్కున్నాంగా, మళ్ళీ ఇదెందుకు, అమ్మేయండి అని రుసరుసలాడింది జానకి. ఆ నెలలో జీతం తీసుకున్న శ్యామల మామూలుగా భర్త చేతికి ఇవ్వలేదు. ఇంటి అద్దె ఇచ్చి సరుకులన్నీ తనే స్వయంగా తెచ్చుకుంది. జీతంలో కొంత అయినా ఇవ్వకపోతుందా అనుకున్న కమలాకర్కి పచ్చి వెలక్కాయ గొంతున పడినట్లయింది. 2 జీతాలు ఉన్నాయి కదా అని సీలింగ్ ఫ్యాను, కొత్త రేడియో సెట్టు ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకున్నాడు. అతని సెలవులు అయిపోయి జీతం నష్టంతో మరికొన్ని సెలవులు ఆ నెలలో పెట్టేసరికి అన్ని విధాలా అతని పని ఇరుకున పడింది. తన సంసారానికి అన్నీ తెచ్చుకోగా 25 రూపాయలు చేతిలో ఉంచుకొని అదనంగా పెంచిన జీతం డబ్బు 25 రూపాయలు బ్యాంకులో వేసుకుంది శ్యామల. ఇంటి అద్దె ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సి వచ్చేసరికి కుటుంబం గడపడానికి ఆ నెలలో అదనంగా 50 అప్పు చేశాడు కమలాకర్. జానకి మళ్ళీ గర్భవతి అయింది. శ్యామలతో సంసార సుఖం పూర్తిగా దూరం అయ్యాక జానకినే ఆశ్రయించాల్సి వచ్చేసరికి, చంటి పిల్లకి 6 నెలలు వచ్చేసరికి ఆమె 3 మాసాల గర్భిణి అయింది. నాకు నీరసం, గుండెదడ, మందులు, పాలు, పళ్ళు బాగా తీసుకోవాలి, డబ్బు ఇవ్వండి అని రోజు జానకి సతాయింపు. ఎలాగైనా తను మేనేజర్ అవ్వాలి. ఈ శ్రీహరికి శ్యామలని ఎలా సమకూర్చడం, ఇతనికి ఆడపిల్లలంటే మోజు అని కర్ణాకర్ణిగా విన్నాడు. తనను చూస్తుంటేనే ముఖం మార్చుకుంటున్న శ్యామలని ఎలా ఇతనికి ఎరవేయడం. ఎలాగైనా ఆమెతో బాగా కలిసిమెలిసి ప్రవర్తించాలి. ఆమె కసిరి కొట్టినా మెల్లగా లొంగదీసుకోకపోతే ఇంకా జీవితానికి ముక్తి లేదు. ఇలా అనుకున్నాక శ్యామల మామూలుగా ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీ తాగుతుంటే, జరిగిందేదో జరిగిపోయింది, నేను నా కుటుంబం సంగతి చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం తప్పే కాదనను, లోకంలో చాలామంది 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వారంతా సుఖంగా కాపురాలు చేసుకోవడం లేదా వారంతా అన్యోన్యంగా ఉండడం లేదా, జానకి ఏనాడు నీ విషయం తెలిసినా నాకు ఆనందం కలిగించడంలో లోటు చేయలేదు, నా సుఖం తన సుఖంగా భావించి సర్దుకొని పోలేదా, ఆవిడ మహాపతివ్రత కదా, అందుకని మహాసాధ్యులా మిమ్మల్ని పూజిస్తుంది, మరి నేను కాదే బజార్ మనిషిని, నాకు ఆ ఔదార్యము సహృదయము ఎక్కడి నుంచి వస్తాయి. ఏమిటా మాటలు, నువ్వు బజారు మనిషివని ఎవరన్నారు, నా భార్యవి, లేనిపోనివన్నీ ఊహించుకొని నీ మనసు గాయపరచుకుంటూ నన్ను బాధించుకు, క్షమించండి, ఇలా మాట్లాడితే మీకు కష్టంగా ఉంటున్నట్లుంది, దయచేసి నన్ను పలకరించకండి ఇలాంటి ప్రశ్నలతో అన్నట్లు అడగడం మర్చిపోయాను. జానకి 3 అమ్మాయిలే అనుకుంటాను, వాళ్ళ పేర్లేమిటి అంది రాణి నవ్వు తెచ్చుకుంటూ. పెద్ద పిల్ల పేరు జయప్రద, 2 పిల్ల జయసుధ, 3 పిల్ల పేరు శ్రీదేవి హుషారు అన్నాడు హుషారుగా జవాబిస్తూ. ఏమిటో, అంతా ఆడపిల్లలే అయ్యారు, ఒక్కడన్నా మగపిల్లాడు పుడతాడేమోనని ఆశపడుతుంటే ఆడపిల్లలే పుట్టారంతా. అసలు నేను పొరపాటు చేశాను, గర్భనిరోధాన్ని పాటించకుండా ఉంటే నీకంతా మగపిల్లలే పుట్టి ఉండేవాళ్ళేమో. మళ్ళీ నా బతుక్కి వాళ్ళెందుకులేండి, మీరు చేసిన ఉపకారం ఏదన్నా నాకుంటే పిల్లలు కలగకుండా చూడడమే. కమలాకర్ మౌనం వహించాడు. మరో 6 నెలలు తిరిగిపోయాయి కాలగర్భంలో. జానకి మగపిల్లాడి కలగలేదు సరికదా, ఆడపిల్లలు కవలలు పుట్టారు,
దాంతో పూర్తిగా హతాశుడయ్యాడు. ఆపరేషన్ చేయిద్దామనుకుంటే మళ్ళీ ఆడపిల్లలే పుట్టారే అని దిగులు పడ్డాడు. అప్పులు పెరుగుతున్నాయి. శ్యామల ఒక్క పైసా ఇవ్వడం లేదు, అతన్ని అడగడం లేదు. ఎన్ని విధాలు ప్రయత్నించినా దాంపత్య సుఖం అనుభవించలేకపోయాడు. అక్కడున్న రోజు విడిగానే గడపడం తప్ప కలిసి నిద్రించే అవకాశం కోల్పోయాడు. అయినా శ్యామలకి ఎందుకంత పట్టుదల అని కూడా ఆశ్చర్యపడ్డాడు మనసులో. ఎన్నాళ్ళకి శ్రీహరి తనని మేనేజర్గా నియమించకపోవడంతో ఒకరోజు తనే వెళ్ళి అడిగాడు మెల్లగా. చూద్దాంలే, దానికి ఇంకా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, తర్వాత చూద్దాంలేండి అన్నాడు దాటించేస్తూ. అయినా అతను తన ప్రయత్నం మానలేదు. తనకు తోచిన విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంతటితో ప్రేమ పందిరి పార్ట్ 4 పూర్తయింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడం కోసం నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.